మార్గశిరీ మాసం భక్తి మార్గం పాటింపవలసిన నియమాలు కార్తీకం చాలా విశేషంగా నడిచింది అందరికీ కూడా కార్తీక మాసంలో ఎక్కడ ఆనందంగా కాలక్షేపం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం శివ సంబంధమైనటువంటి అభిషేకాలు విష్ణు సంబంధమైనటువంటి పూజలు వనసమారాధనలు వీటితో కాలక్షేపం అయిపోయింది ఇక్కడ మాసం వచ్చాక ఒక గొప్ప అనుభూతి ఇక్కడ మళ్ళీ ఈ మాసంలో ఒక విశేషం దాగి ఉంది అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది మనకి అవసరం ఎక్కువగా ఉంది అని సంబోధించడంలో చాలా ఆంతర్యం ఉంది కారణం ఏమిటంటారేమో బాధ్యత మంది సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఎవరో పాటించే వాళ్ళు ఉంటే చాలు దాని రక్షణ చూసుకుంటుంది సనాతన ధర్మాన్ని పాటించకపోతే ఎవరో వచ్చి మాత్రం ఏం చేస్తారు పిల్లలు స్కూల్లో ఉన్నారు వాళ్ళు పాఠాలు వినరు మాస్టర్ ఎంత గొప్పవాళ్ళది మాత్రం ఉపయోగమే ఉంది అందువలన పిల్లలు కనుక పాఠం వినే వాళ్ళైతే చెప్పింది విని చదువుకునే వాళ్ళైతే ఎన్ని పాఠాలు అయినా చెప్పచ్చు ఎంత శ్రమైనా చేయచ్చు అదే రీతిగా ఈ సనాతన ధర్మానికి కూడా వచ్చిన దురవస్థ ఇవాళ పాటించాలి అంటే ఏదో ఛాదస్తాం అనుకుంటున్నారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మతాలు వాళ్ళ వాళ్ళ సంబంధమైనటువంటి అంశాలని వాళ్ళు చక్కగా పాటించుకుంటూ లౌకిక జీవనానికి కూడా వాళ్ళ దగ్గరలో ఉన్నారు లౌకిక జీవనంలో ఉన్న వాళ్ళ మతాచారాలను మొదలుపెట్ట మన సనాతన ధర్మానికి వచ్చేసరికి అది పాటించడానికి అందరూ ఎక్కిరిస్తారేమో అన్నటువంటి ఫీలింగ్ మొహాన విహూది పెట్టుకోవడమో త్రిపుండ్రం పెట్టడమో లేకపోతే తిరుచూర్ణం పెట్టుకోవడమో పెట్టుకోండి రా అంటే ఒక అపహాస్యంగా అందరూ మాట్లాడతారేమో అన్న శిఖ పెట్టుకోండి రా అంటే ఫీలింగ్ మన ధర్మాలు చాలా తెలివిగా తేలిగ్గా పాటించుకోవచ్చు కానీ పాటించడానికి అందరికీ కూడా కొంచెం అభిప్రాయ భేదం మనసులో ఉంది అవతల వాళ్ళకి ఎవరికి లేదు సమాజంలో మనం మన ధర్మాన్ని పాటిస్తూ వెళ్తే మనని గౌరవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందరూ కూడా ఎందుకంటే భక్తి ప్రపత్తులతో ఉన్నవాడితో ప్రమాదం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే భక్తి కనుక ఉంది అంటే వాడు ఎవరికి సాధారణంగా ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు కాబట్టి అని మరి అటువంటి అందరూ గౌరవించేటువంటి మన సనాతన ధర్మాన్ని మనం పాటించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది సరే ఇక్కడ ప్రాకృతంలోకి వస్తే గీతలో మాసానాం మార్గశిర అని చెప్పాడు గీతాచార్యుడు జగద్గురు కృష్ణం వందే జగద్గురు అనుకుంటాం కదా ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన మాట మరి అటువంటి గొప్పదైనటువంటి ఈ మాసంలో మనం చేయాల్సిన కృత్యములు అంటే చేయాల్సిన ధర్మాలు ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి భక్తి మార్గానికి మార్గశిరం చాలా విశేషం కార్తీకం అంత విశేషము మార్గశిరం కూడా అంతే విశేషం ఏమండి ఇట్లా చెప్పుకుంటూ పోతే మూడు వందల అరవై రోజులకి కూడా ఏవో ఒకటి వ్రతం చెప్తూనే ఉంటారు చేస్తూ కూర్చుంటే మేము ఉద్యోగానికి వెళ్ళొద్దా వ్యాపారం చేసుకోవద్దా అని ప్రశ్నించేవాళ్ళున్నారు ఏమండి సైన్స్ డెవలప్ అవుతోంది టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది పెరుగుతున్నటువంటి సైన్స్ని టెక్నాలజీని మనం వాడుకోవాలి మన కోసం వాడుకోవాలి మనం సద్వినియోగం చేసుకోవాలి అప్పుడు కదా దీంతో మనకి చాలా చక్కటి లాభం చేకూరేది ఏం చేయాలి మార్గశిర మాసంలో విష్ణు సంబంధమైన పూజ నిత్యం చేస్తూ ఉండాలి చేస్తున్నాం ఇప్పుడు కూడా చేస్తాం మరి ఆయనకి బాగా ప్రీతి అన్నారు కదా కృష్ణ పరమాత్మకి ఆదిశంకర్లు అద్వైత స్థాపన ప్రచారంలో భాగంగా భజగోవింద స్తోత్రం రాశారు ఆ భజగోవిందంలో కూడా ఆయన గేయంగీత నామ సహస్రం అని చెప్పారు విష్ణు సహస్ర వారాన్ని రోజు చేయండి రాబాయన్నారు వ్యాసం వశిష్ఠ నత్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం మరి ఆ యొక్క విష్ణుదాశనామాన్ని నిత్యం పారాయణ చేయాలి ఆ వ్యయనామాల్లో ఉన్నటువంటి అర్థం తెలుసుకోవాలి ఆ నామం ఎందుకు ఉత్పత్తి అయిందని తెలుసుకోవాలి తద్వారా విష్ణువు సంబంధమైనటువంటి కథలన్నీ కూడా శోధన చేసే యోగం వచ్చినట్టు అవుతుంది మనకి మనకి విష్ణు విద్య అనే పేరుతో సామవేదం షణ్ముఖ శర్మ గారు చక్కటి వ్యాఖ్యానం రాసినటువంటి పుస్తకాలు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అది తెచ్చి చదవండి ఒకసారి ఇట్లాంటి మాసంలో విష్ణు సంబంధమైన విద్య మూడు వాల్యూమ్స్ పది రోజులకు వాల్యూమ్ తీసేసేయండి చక్కగా మొత్తం అంతా కూడా దాంట్లో ఉన్న డెప్త్ అర్థమవుతుంది నారాయణుడు శ్రీ మహావిష్ణువు అసలు ఏమిటి అనేటువంటి అంశం ఏమండి దేవుడు గురించి తెలియకుండా మనం తెలుసుకోకుండా ఆయన అర్చిస్తాం అంటే ఇట్లా కుదురుతుంది అర్చించాలి మొట్టమొదటి చిన్నపిల్లవాడికి ఎవరైనా కృష్ణను గోవిందను వాసుదేవాను అని చెప్తూ ఉంటాం అప్పుడు వాడికి ఆ నామాలు విలువ తెలియదు కానీ అనిపించిన తర్వాత వాడికి కొంచెం ఊహ వస్తుంటే ఆ కథలు చెప్పాలి ఆ కథలు చెప్పడం మూలంగా వాడికి దాని మీద ధ్యాస పెరుగుతుంది అలాగా నిజంగా ఈ టెక్నాలజీని వాడుకుని అటువంటి ప్రయత్నాలు చేశారు రామానంద సాగర్ గారు రామాయణం సీరియల్స్ తీసాడు కృష్ణా సీరియల్స్ తీశాడు శ్రీమద్ భాగవతం శ్రీమన్ మహాభారతం ఇట్లాంటివన్నీ కూడా మరి అందరూ పుస్తకాలు చదువుతారు చదవరు అనే ఉద్దేశంతో ఈ పుస్తకాలు దొరికినా దొరకపోయినా ఆ యొక్క ఆంతర్యాన్ని చక్కగా వీడియోల ద్వారా చూస్తారని చెప్పేసి రామాయణం భారతం భాగవతం ఇట్లాంటివన్నీ కూడా యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా సీరియల్స్ తీశారు అవి తెలుసుకోవాలి సరే మరి మా మాసంలో ఈ యొక్క భగవద్భక్తిలో భాగంగా శ్రీ మహావిష్ణు అర్చన చేసే దాంట్లో భాగంగా విష్ణుదర్శనామం రోజు పారాయణ చేయాలి ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో అర్థమయ్యేటటువంటి గ్రంథం అన్నమయం అయ్యేటువంటి గ్రంథం జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన గ్రంథం ఏడు వందల శ్లోకాలు సుమారుగా ఉండేటువంటిది శ్రీమద్ భగవద్గీత ఆ భగవద్గీతని మరి నిత్యం వినాలి కదా మరి రోజు పారాయణ చేయాలి పారాయణ చేయడం కాదు భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మననం చేసి అన్వయం చేసుకుని మన జీవితాన్ని ముడిపెట్టుకోవాలి ఆ భా భగవద్గీత ఎంత గొప్పటి గ్రంథం అంటే నాకు ప్రపంచంతో సంబంధం వద్దు వైరాగ్యంతో కాలక్షేపం చేస్తాను అనుకునేవాడికి వైరాగ్యాన్ని చెప్తుంది అందులో నేను కర్మగాణను ఆచరిస్తాను అనుకున్నవాడికి కర్మగాణం యొక్క విలువలు తెలియజేస్తుంది లేదు నేను భక్తి మార్గంలో సంచారం చేస్తాను వాడికి భక్తి విశేషాలు తెలియజేస్తుంది ఎవరు ఏ విధంగా సంచారం చేసుకోవాలో అటువంటి సంచారాలను తెలియజేసేటువంటి ఆధ్యాత్మిక గ్రంథం ఇది కాకుండా వ్యక్తి అనేవాడు ఎవడైనా సరే తన యొక్క జీవితాన్ని ఒక సుఖమయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఆ సుఖమయమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నంలో భాగంగా తాను ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎలా ఉండాలి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలి ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ కూడా తెలియజేసేది శ్రీమద్ భాగవతం ఈ యొక్క భగవద్గీతని అందరూ కూడా ప్రచారంలో తీసుకెళ్ళాలి భగవద్గీతను అందరూ కూడా పారాయణ చేయాలి అన్వయం చేసుకోవాలి ఈ భగవద్గీతని అలా అన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళిన సందర్భంలో దాని ద్వారా మనకు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటి అంటే ఎంతో విశేషమైనటువంటి జీవన శైలి ఎవరితో ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలని తెలుస్తుంది ఒక కాన్ఫిడెన్షియల్ మైండ్ పెరుగుతుంది ఎవరికి కూడా అధైర్యం ఉండదండి భగవద్గీత చదివిన వాడికి అసలు అధైర్యం ఉండదు మీకు ఇంకో విషయం ఏంటంటే సనాతన ధర్మాన్ని కనుక పరిపూర్ణంగా తెలుసుకుంటే మనిషి అనేవాడికి జీవనం మీద ఎప్పుడు భయం ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటారు సమాజం ఎటుపోతుంది అనేది కాదు కావాల్సిన సమాజంతో పాటు నేనే ఆలోచిస్తాడు వాడు సమాజంలో అటువంటి గొప్పదైనటువంటి జీవన శైలిని అలవాటు చేసినటువంటి గ్రంథం మరి ఆ యొక్క భగవద్గీత పరమాత్మ అన్నీ ఆలోచించాడు చక్కగా ఆ ప్రశ్న సమాధానం కూడా అందులో దొరుకుతాయి అక్కడ ఫస్ట్ కర్మయోగం చెప్తాడు కర్మ సన్యాస యోగం చెప్తాడు అంటే సన్యాసులకు కూడా దాంట్లో ఉపయోగపడేటువంటి అంశాలు చెప్పుకుంటూ వస్తాడు కర్మయోగం చెప్పిన తర్వాత కర్మ యోగం చెప్పిన తర్వాత రెండు విలువగానే కనబడుతున్నాయి నేను ఏ మార్గాన్ని ఎంచుకోవాలయా అని కన్ఫ్యూజన్ వస్తుంది అలా కన్ఫ్యూజన్ వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన వెంటనే పక్కన ఏం చెప్పాడంటే సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయ సకరావు భౌ తయో వస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశేషదే అంటాడు అరే నాయనా నువ్వు కర్మను ఆచరించాలా కర్మ సన్యాసం తీసుకోవాలనుకుంటున్నావేమో ఆ కర్మలో ఉన్నప్పుడే నువ్వు కర్మను కనుక శాస్త్రీయంగా కనుక అనుష్టిస్తే కర్మసన్యాసం కంటే కూడా కర్మ కూడా గొప్పదేరా బాయ్ అని చెప్పి సరళంగా చెప్పుకుంటూ వస్తాడు అలాగే ఎవరికైనా గొప్ప యోగం పట్టింది రే నీకు గొప్ప యోగం పట్టిందని చెప్పి ఇష్టం చెడ్డి ప్రవర్తించకరా నిన్ను అనుసరించే వాళ్ళు నలుగురు చెడిపోయే అవకాశం వస్తుంది నువ్వు సరిగ్గా ప్రవర్తించకపోతే నువ్వు ధర్మంగా ప్రవర్తించు అప్పుడు నీ త నీ తరఫున నలుగురు కూడా నేను అనుసరించి నలుగురు కూడా ధర్మంగా ప్రవర్తిస్తారు ఆ కారణం చేత చక్కగా అందరి సమాజం బాగుండే అవకాశం వస్తుంది సమాజాన్ని మొత్తాన్ని కూడా బాగు చేసే ప్రయత్నం ఇవాళ చైన్ సిస్టమ్ అనే ఒకటి చిన్న చిన్న మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది మీరు నలుగురిని చేర్చండి మీకు ఇంత కమిషన్ వస్తుంది వాళ్ళు ఇంకో నలుగురిని చేర్స్తారు ఇంకా కమిషన్ వస్తుందని చెప్తూ ఉంటాడు అలాగా ఆయన కూడా పరమాత్మ కూడా ఏం చెప్పాడంటే ఒరే నువ్వు శ్రేష్ఠుడు అయ్యావు కాబట్టి నువ్వు శ్రేష్టత్వాన్ని నిలబెట్టుకోవాలంటే చక్కటి పనులు చేయి యాచరతి శ్రేష్ట తత్తదేవేతరో జన ప్రమాణం కృతే లోకస్త వర్తితే నువ్వు ప్రవర్తించే ప్రవర్తనని లోకంలో అందరూ కూడా ఇదే న్యాయం అనుకుంటా మనం ఇలాగే ప్రవర్తించాలనుకుంటా అనుకుంటూ నిన్ను అనుసరిస్తారు రాబాయ్ అప్పుడు నువ్వు చెడుగా ప్రవర్తించావా నీ వెనకాలను వాళ్ళందరూ కూడా చెడుగా ప్రవర్తించి సమాజాన్ని భ్రష్టుపట్టించే అవకాశం వస్తుంది నువ్వు గొప్ప శ్రేష్ఠుడుగా ప్రవర్తించావా నీ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా శ్రేష్ఠత్వాన్ని పొంది వాళ్ళందరూ కూడా మరి చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అని ప్రేరణ చేశాడు చక్కగా మనుషుని ప్రతివాడిని కూడా ఊరిమే ఒక గొప్పతనం వచ్చేసిందని చెప్పి జబ్బలు గుద్దుకోవడం కాదు ప్రవర్తించాల్సిన తీరుని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రధానంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా జీవనోపాధి అనేది ఒక పెద్ద సమస్యాత్మకంగా అయింది ఇటువంటి జీవనోపాధికి భారతదేశాన్ని ఉద్దేశించి మిగతా దేశాలు నేను మాట్లాడను భారతదేశాన్ని ఉద్దేశించి పరమాత్మ చెప్పినటువంటి సూక్ష్మమైన ధర్మాన్ని కానీ ఒకటి పాటిస్తే ఎవరికీ కూడా భయం లేదండి అందరూ కూడా సమాజంలో తిరుగుతూ గిల్టీ ఫీలింగ్ అవుతున్నారు గిల్టీ ఫీల్ అవ్వకూడదు ఆ భగవద్గీతలో సమాజం మొత్తానికి కూడా జీవనోపాధి విషయంలో కూడా భయం లేనటువంటి అంశాలను చెప్పుకుంటూ వచ్చాడు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అయినా నీ ధర్మాన్ని వదిలి వేరే వాళ్ళ ధర్మాన్ని అనుష్ఠిద్దామనుకుంటున్నావేమో అది చాలా భయంకరమవుతుంది భయానకం అవుతుంది నీ ధర్మాన్ని పాటించరా అసలు నీ ధర్మంలో ఏముందో నీ తెలియకుండా పక్క ధర్మానికి ఎందుకు వెళ్తావు ఫస్ట్ అది తెలుసుకోవాలి ఇవాళ మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా స్వవృత్తి బలవాన్మంద అంటాడు ఎవడి పనుల్లో వాడు ఉంటే శనేశ్వరుడు ఇబ్బంది పెట్టట అమ్మో నాకు ఏళ్ళు నడిచి నడిచిందండి అంటాడు నీ పనుల్లో నువ్వు ఉంటే ఆయన ఇబ్బంది పెట్టని చెప్పాడుగా నీకెందుకు భయం అంటే నువ్వు నీ పనులు లేవు పక్క వాళ్ళ పనుల్లో ఉన్నావు పక్క వాళ్ళ పనులు నువ్వు చేస్తావు నీ పనులు నువ్వు చేసుకోకుండా అక్కడ అన్వయం అయిపోయింది శనేశ్వరుడు వస్తే ఇబ్బంది పెట్టడు సహజంగా ఇది ప్రాక్టికల్ అలాగే శాస్త్రం కూడా ప్రూవ్ చేసిన అంశం ఎవడి పనులో వాడుండాలి అలాగే గీతాచార్యుడు కూడా చెప్పింది ఏమిటి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ మరి నీ పనులు నువ్వు చేసుకోకుండా పక్కవాళ్ళ ధర్మాలను అనుష్ఠిస్తూ వెళ్ళడం ఏమిటి తప్పు కదా అలాగే నీ ధర్మాలే కనుక నువ్వు అనుష్టిస్తే నువ్వు కార్య విజయం సాధించవచ్చు అందువలన ఇది కులవృత్తుల మీద కనుక అన్వయం చేస్తే ప్రతివాడు పుట్టిన తర్వాత సమాజం మనకి భారతీయ సనాతన ధర్మంలో రెండు విషయాలు చెప్తాడు వ్యక్తి ధర్మం వ్యవస్థ రెండు చెప్తూనే ఉంటాడు వ్యవస్థతో పాటు సమానంగా ప్రయాణం చేయాలి కాబట్టి వ్యవస్థలో ఇవాళ సైన్స్ డెవలప్ అవుతోంది వ్యవస్థకు కావాల్సిన వైద్యం డెవలప్ అవుతుంది ఇంకోటి ఇంకోటి డెవలప్ అవుతున్నాయి వాటి అన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయాలి మనకున్న వనరులని ఇవాళ ఉన్న టెక్నాలజీ తగ్గట్టుగా ఇవాళ ఉన్న సమాజానికి అర్థమయ్యిగా మార్చే ప్రయత్నాల్లో మనం జీవనాన్ని గడపాలి గడుపుతో అడిషనల్గా మన జీవన శైలిలో మనం చేయాల్సిన పని ఏమిటి అంటే మనం వ్యక్తిగత ధర్మాలను మర్చిపోకూడదు వ్యక్తిగత ధర్మాలని అనుష్టిస్తూ మన కులవృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ కులవృత్తులు నేర్చుకోవాలి కులవృత్తులు నేర్చుకోవడానికి కులవృత్తులు అనుష్ఠించడానికి ఎప్పుడు కూడా భయపడకూడదండి కులవృత్తులు అనుష్ఠించడానికి కులవృత్తులని మనం పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి సిగ్గుపడకూడదు అలా సిగ్గుపడకుండా ఉంటే ఉద్యోగం ఉందా చేస్తాం లేకపోతే మనం కుల కులవృత్తులోకి వస్తాం అంతే అలాంటి విధానాన్ని మనం అనుష్టిస్తూ ముందుకు వెళ్ళాలి అంతేగాని కేవలం మాకు ఇటువంటి వృత్తే కావాలి నాకు ఇలాంటి ఉద్యోగం ఉంటే ఉద్యోగం మరి వేరే వాడి మీద డిపెండ్ అయ్యావు వాడు తీసేసినప్పుడు నువ్వేమవుతావు భారతీయ సనాతన ధర్మంలో అందుకోసమే ఏడో ఏట నుంచే పిల్లవాడిని మిలిటరీ ట్రైనింగ్లో పెట్టారు భిక్షాచర్యంచ ఆచార్య ధైనోభవ అంటాడు గురువుగారి దగ్గర వెళ్ళి చదువుకోవాల్సిందే ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపో భిక్ష చేసుకుని బతుకు మధుగ్రహం అని వారాలని పెట్టుకుని బతకాలి అలా ఆహారం సంపాదించుకోవడం అనేది కూడా ఒక ఆర్ట్ చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి అది కొనుక్కుండా అని డబ్బులు ఇచ్చి ఇది కొనుక్కుండా డబ్బులు ఇస్తే వాడు ఖర్చు పెట్టుకోవడమే అలవాటు చేస్తాం ఏ విద్య నేర్చుకోవాలి కదా సంపాదించాలనే విద్య ఎక్కడ నేర్పా మనం ఇవాళ సమాజంలో ఉందా వొకేషనల్ కోర్సులు అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు కరెక్ట్ వొకేషనల్ కోర్సు అంటే వాడు ఏదో పని చేసి బతకడం నేర్పడం అనమాట అది గొప్పదైనటువంటి అంశం అటువంటి వొకేషనల్ కోర్సులు లాంటివి మనం డెవలప్ చేయాలి అందులో కులవృత్తిని డెవలప్ చేయాలి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నాడు అటువంటి స్వధర్మాన్ని అనుష్ఠింపజేసి ఆ బ్రాహ్మణుడు అనుకోండి ఆ బ్రాహ్మణ వృత్తిలో పురోహితం అని అర్చకత్వం అని లేకపోతే జ్యోతిషం అని లేకపోతే వాసు చెప్పడం అని లేకపోతే ఇట్లాంటివన్నీ వృ ఉన్నాయి కదా వీటన్ని నేర్పేయాలి బ్రాహ్మలకి వ్యా వైశ్యులకి వ్యాపారం నేర్పాలి ఇట్లాగా ఎవరి కుల వృత్తులు వాళ్ళు నేర్పేయాలి నేర్పేస్తే ఉద్యోగం ఉన్నా లేకపోయినా వాళ్ళు హాయిగా బతికేస్తారు ఉద్యోగంతో సంబంధం ఏం లేదు ఇక్కడ చిన్నప్పుడే ఖర్చు ఖర్చు పెట్టుకునే అలవాటు చేస్తాం ఏ అయినా మనకి చిన్నప్పటి నుంచి రావాలి నువ్వు ఖర్చు పెట్టడం ఒకటే అలవాటు చేసావు సెలవు రోజుల్లో వాడికి పనిచేసి సంపాదించుకుని అలవాటు చేయాల హౌ టు ఎర్న్ అనే దాని మీద నువ్వు మార్గం చూపించాలా లేదు సంపాదించుకునే మార్గం ఎట్లా ఉంటుందిరా అబ్బాయి అని చెప్పి ట్రైనింగ్ వాడు డబ్బులు సంపాదించకపోయినా సంపాదించుకోవాల్సిన మార్గానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి ఆ కళ ఎప్పుడు వస్తుంది రాదు చిన్నప్పటి నుంచి తండ్రి చక్క కారులు తిప్పేసి డిగ్నిఫైడ్గా పనిచేశాడు మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిచ్చేసాడు ఉద్యోగం వచ్చిందా వాడు అట్లాగే కార్పొరేట్ లెవెల్లో ముందుకు వెళ్తాడు సడన్గా ఉద్యోగం పోయిందా వాడు వెనక్కి తిరిగి చూసుకున్నాడు కింద దిగలేడు రాలేడు మానసిక వ్యవస్థ పాడైపోతుంది అటువంటి మానసిక వ్యవస్థ నుంచి కూడా దూరం చేసేటువంటి సనాతన ధర్మం చిన్నప్పటి నుంచే వాడిని పనిచేయించి అలవాటు చేయి వాడు ఒకడి దగ్గర అసిస్టెంట్ అసిస్టెంట్ లాగా గురుగారి దగ్గర శిష్యులు ఉండాలి ఉండి జీవనం గడిపితేనే వాడికి సుఖంగా ఉంటుంది అనేటువంటి అంశాలని ప్రస్తావన చేసి నేర్పుతున్నాయి అందులో భాగంగా అదే మన సనాతన ధర్మంలో ఇట్లాంటి విలువలన్నీ కూడా శ్రీమద్ భగవద్గీత చెప్తుంది అటువంటి భగవద్గీతలో ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి అక్కడ ఒకటి కాదు రెండు కాదు నీ కష్టాలకి కారణం చెప్తుంది ధ్యాయతో విషయాన్ని నేను ఎప్పుడు చెప్పినా ఉపన్యాసంలో ఆ శ్లోకాన్ని కోటు చేస్తూ ఉంటా కారణం ఏంటంటే మనిషి కష్టాలకు కారణం ధ్యాయతో విషయాన్ని పుంస సంగస్తే షూపజాయితే సంగాత్ సంజాయితే కామహ నువ్వు ఏదైతే విషయవాంఛలు అనుభవించాలి పొందాలి తెలుసుకోవాలి అనే కోరికలు ఎక్కువగా ఆలోచిస్తున్నావో నువ్వు ఎప్పుడైనా సరే పొరపాటున జరగకపోతే మరి తప్పనిసరిగా ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది కాబట్టి దాన్ని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వెంటనే ఏం చేయాలంటే నువ్వు నీ యొక్క విషయవంశల్ని తగ్గించుకోవాలి నీకున్న ప్రాకృతంలో నీకున్నట్టు వనరులను మాత్రమే మీరు ఎంజాయ్ చేయాలి కొత్త కొత్త వనరులు నీ దగ్గర లేని వనరుల గురించి ఎంజాయ్ చేయాలని కోరికలతో ఉండకూడదు అబ్బాయి అప్పుడు కామక్రోధ లోభ మోహాలకి దగ్గరై బుద్ధిమాన్యంతో చాలా పిచ్చి పనులు చేసే అవకాశం వస్తుంది ఇలాంటివన్నీ కూడా భగవద్గీతలు చెప్తాడు ఈ మార్గశిర మాసంలో వాతావరణం చాలా పరీక్షాకాలంగా ఉంటుంది ఇటువంటి పరీక్షాకాలంగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఆ భగవద్గీతను తెలుసుకుని దాన్ని అనుష్ఠించి దాంట్లో మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు మనం చేసుకుంటూ ముందుకు వెళితే మనం చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేసే అవకాశం వస్తుంది ఆ తర్వాత మరి సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది అన్ని విధాలా కూడా లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది అనేటువంటి అంశాలని మనకి భగవద్గీత తెలుస్తుంది ఇంకా ఎన్నో అంశాలు తెలియజేస్తుంది అటువంటి భగవద్గీతను ఇటువంటి కాలంలో మనం చదివి లేదా ఉపన్యాసకులు ఎవరైనా చెప్పిన కనుక మన టీవీలో ఉంటే చక్కగా యూట్యూబ్లో వాళ్ళ టెక్నాలజీ పెరిగింది చక్కటి ఉపన్యాసాలు పెద్దలు చెప్పినవన్నీ ఉన్నాయి వాటిని అన్వయం చేసుకోండి జీవితాన్ని సరళమైనటువంటి పరిభాషలో చెప్పిన ఉపన్యాసాలు ఉన్నాయి ఈ భగవద్గీతతో విష్ణుదాసనామంతో పారాయణతో ఈ నెల రోజులు పారాయణ చేయడం ఆ యొక్క అర్థాలు తెలుసుకోవడం దాని ఆంతర్యం తెలుసుకోవడం విష్ణుదాశనామం చదవడం కాదు సుబ్బలక్ష్మి గారి కేసెట్ వింటూ చక్కగా హాయిగా ఉంది కానీ వింటూ నిద్రపోవడం కాదు ఆ మంత్రం యొక్క అర్థం తెలుసుకోవాలి తెలుసుకుంటే నువ్వు సనాతన ధర్మానికి సంబంధించి సృష్టి పరిపాలనకునేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పూర్తి వివరాలు తెలుసుకున్నప్పుడు నిజమైన భారతీయుడు అవుతావు నువ్వు నేను హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాను అంటే హిందూ ధర్మం గురించి తెలియకుండా నువ్వు పాటించేదేముంది ఏమీ లేదు అర్థమైందా నీకు తెలిస్తే ప్రతిదాంట్టునూ విలువ ఉంది తెలియకపోతే దేంటూనూ విలువ లేదు కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి మార్గశిర్మాసంలో విష్ణు సంబంధమైనటువంటి కథాగమనాలతో కూడుకున్నటువంటి శ్రీమద్ భాగవతం ఈ గ్రంథాన్ని సప్తాహం అనే పేరుతో ఏడు రోజులు ఏడు రోజులుగా దీక్షలు చేస్తూ ఉంటారు ప్రవచకులు ప్రవచనం చేస్తూ ఉంటారు చాలా గొప్పది భగవత్ కథలు భక్తుల యొక్క కథలు ఉంటాయి అందులో అటువంటి గొప్పదైనటువంటి ఆ శ్రీమద్ భాగవతాన్ని చక్కగా మీ మీ దగ్గరలో ఉన్నటువంటి కాలనీలో అందరూ కలిసి దగ్గర కూర్చుని ఒక ప్రవచకుడి చేత శ్రీమద్ భాగవతం చెప్పించుకోండి అయితే ఏడు రోజుల్లో మనకి పరిపూర్ణంగా అర్థమవుతావు అర్థం కావచ్చు నెల రోజులు చెప్పించుకోండి నష్టం ఏమిటి ఇవాళ దేవాలయాల్లో అనేకమైన అక్కర్లేని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మరి ఆ ప్రోగ్రామ్స్ కంటే కూడా మాసం వచ్చింది శ్రీమద్ భాగవతం ప్రవచనం చేస్తే తప్పే ఉంది చేయించాలి విష్ణు సంబంధమైన దేవాలయంలోనే అక్కలాది శివాలయంలో కూడా చేయించవచ్చు అమ్మవారి దేవాలయాల్లో చేయించవచ్చు భాగవతం ప్రవచనం మాసంలో చేయించకుండా ఉన్న దేవాలయాల్లో ఏం ప్రయోజనం అండి సరే చిన్న చిన్న దేవాలయాల్లో ఆదాయం లేదు కాబట్టి వాళ్ళు చేయించకపోవచ్చు కానీ పెద్ద పెద్ద దేవాలయాల్లో భక్తులందరినీ పిలిచి భాగవతం చక్కగా వినిపించే ఏర్పాటు చేయాలి వాడు భాగవ భాగవతం గురించి కనుక తెలుసుకున్నాడు అంటే కనుక వాడి జీవితంలో మంచి చెడు అనేటువంటి విశ్లేషణ బాగా తెలుస్తుంది రెండో చాలామంది పురాణాల్లో ఉన్నటువంటి కథల్ని అన్వయం చేసుకునేటప్పుడు అందులో చెడు అంశాలు కనుక కనబడినటువంటి అంశాలు కనుక కనబడితే వాటిని అపహాస్యం చేస్తూ ఉంటారు వాటికి ప్రశ్న తెలియాలి ప్రశ్నకి ఆన్సర్ తెలియాలి మనకి తెలియాలంటే భాగవతం వింటే కదా నీకు ఆన్సర్ తెలిసేది భాగవతం మొత్తం వింటే నీకు ఆన్సర్ తెలుస్తుంది ఎక్కడో కావాల్సిన అంశం ఒకటో అరవ వింటో తెలియదు కాబట్టి రోజు ప్రాతకాలంలో విష్ణు అర్చన చేయండి ఆలయ సందర్శన చేయండి తులసి దళాలతో స్వామివారిని అర్చన చేయండి విష్ణుదాశ్రవామి పారాయణ చేయండి విష్ణునాశ్రమాల్లో ఉన్నటువంటి వయ్యనామాలకి ఈ మార్గశ్రీ మాసంలో అర్ధాలు చదువుకొని చక్కగా సామవేదం వారు విష్ణు విద్య అనేటువంటి పుస్తకం తెప్పించుకుని చదవండి చాలా సరళంగా అర్థమవుతుంది ఇంకా తర్వాత భగవద్గీత ఏడు వందల శ్లోకాలు మార్గశ్రీ మాసం వదిలిపెట్టకుండా చక్కగా పూర్తి చేయండి అవకాశం ఉంటే కనుక అందులో ఉన్నట్టు చెప్పినట్టు మంచి విషయాలు మన జీవితంలో అమలు చేయండి చేస్తే ప్రతివాడు కూడా మంచి ధర్మాన్ని పాటిస్తూ మంచి వ్యక్తులుగా జీవితం గడిపే అవకాశం వస్తుంది తదుపరి మీ మీ యొక్క జీవిత గమనాన్ని చక్కగా పాటిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నంలో శ్రీమద్ భాగవతం తెలుసుకోనటువంటి వ్యక్తులు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం మేము భారతదేశంలో ఉన్నాం మేము భారతీయులం అని చెప్పుకోవడానికి వృధా భారతీయుడు అనేవాడు రామాయణ భారత భాగవతాదులు మొత్తం తెలుసుకోవాలి అందులో భాగంగా ప్రతి హిందువు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఇవాళ శ్రీమద్ భాగవతం అది తెలుసుకున్నప్పుడు వృధా అవుతుంది మీరు ఉద్యోగాల రీత్యా మేము భాగవ సప్తాహం జరుగుతున్న చోటికి వెళ్ళలేమండి అంటే కనుక మీరు ఈ టెక్నాలజీ ప్రకారంగా ఉన్నటువంటి సామవేదం గారువో పురాణం మహేశ్వర శర్మ గారువో చాగండి కోటేశ్వరరావు గారువో లేకపోతే తెంగ్రాలు రాజేంద్ర ప్రసాద్ గారువో శ్రీమద్ భాగవతం సప్తాహం సంబంధించినటువంటి ఆ యొక్క యూట్యూబ్లో ఉన్న వీడియోలు చక్కగా పెట్టుకుని హాయిగా వినండి భగవంతుడి యొక్క కథలు తెలుసుకోండి భక్తులు పొందినటువంటి అనుభూతిని తెలుసుకోండి వాటితో వాళ్ళు పొందినటువంటి లాభ నష్టాలు తెలుసుకోండి అంతేకాకుండా చాలా గొప్పదైన విషయాలు తెలుస్తాయి మన యొక్క సమాజానికి సంబంధించినటువంటి కథాగమనం తెలియకుండా మేము హిందువులు అన్నం చాలా పశ్చిమ విషయం ఈ మార్గశిర్మాసాన్ని ఒక క్షణం కూడా వృధా చేయొద్దు హాయిగా ఉద్యోగానికి వెళ్ళండి ఉద్యోగం చేసుకుంటే పక్కన చక్కగా ఆ వీడియోలు ప్లే చేసుకుంటూ ఆడియో చక్కగా వింటూ పని చేసుకోండి మీ పనికి వృధా విషయం తెలుస్తుంది ఇలాగా ఈ యొక్క విష్ణు కథా కాలక్షేపంతో నెల రోజులు పూర్తి చేసిన వాడికి గ్రహరూపీ జనార్దన అంటారు విష్ణుమూర్తి సృష్టి పరిపాలన కోసం నవగ్రహాలని డిప్యూటీస్గా పెట్టుకున్నాడు ఆ గ్రహాలు పరిపాలన చేస్తూ మన జాతకాన్ని కూడా శాసిస్తూ ఉంటాయి మన జాతకంలో ఆ గ్రహాల యొక్క ప్రభావంగా మనకి మంచి చేయడం జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ విష్ణువు ఈ యొక్క గ్రహాలని ఆయన ఆదేశిస్తాడో గ్రహ సంబంధమైనటువంటి దోషాలు కూడా మనం విష్ణు సంబంధమైన అర్చన చేయడం మూలంగా పోతాయి విష్ణు సంబంధమైన అర్చనలో భాగంగా శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సక్ష్యమాత్మ వేదన ఉన్నాడు మూడు వందల ముప్పై రోజుల్లో ఈ మార్గశిరమాసంలో ప్రతి క్షణము విష్ణు కథా సంబంధమైనటువంటి శ్రవణం చేస్తూ విష్ణు కథలని నోటితో పలుకుతూ ఆ కథతో మన మనసును వైపుగా పెట్టినప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు గృహానుగ్రహం లభిస్తుంది ఈ మార్గశిరమాసం ఒక్కటి ఖచ్చితంగా కనుక విష్ణు సాహిత్యం కోసం విష్ణు కథా కాలక్షేపం శ్రవణం చేస్తూ కనుక మనం కాలక్షేపం చేస్తే గ్రహానుగ్రహం లభించి అందరికీ కూడా సుఖాలు లభించే అవకాశం ఉంది సుఖనో భవంతు అలాగే దేశానికి కూడా లాభం చేకూరే అవకాశం ఉంది ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది రాబోయే సంవత్సరం అంతా కూడా యోగాలు బాగా ఉన్నాయి చాతుర్గ్రహ కూటమి తరచుగా వచ్చింది గ్రహ సంచారం చాలా ఇబ్బందికరమైన గ్రహ సంచారం ఉంది గురుణా సౌరుణా వాపి రాహుయుక్తేథ వాషకి యోగశ్చండాల నాయోయం రాజా రాష్ట్ర వినాశనం అని చెప్పి చెప్తూ ఉంటారు గురుకే రాహులు కలిసి ఉంటున్నారు గురుచండాల యోగం ఉంటారు ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసే అవకాశం ఉంది ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న వాళ్ళకి సజ్జనంగా సాధు సంప సాధుజీవనం చేసేవాళ్ళకి సనాతన ధర్మంలో జీవనం చేసేవాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాలు యావన్ యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆర్థిక మాంద్యం ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది విచిత్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది అటువంటి సందర్భంలో లోకాసంస్థ సుఖనోభవంతో లోకమంతా కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఈ మార్గశిరమాసాన్ని ఆ సృష్టి పరిపాలన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసం చెప్పి ఆయన యొక్క కథల్ని వినడం ఆయన యొక్క కథల్ని శ్రవణం చేయడం ఆయన యొక్క కథల్ని ప్రచారం చేయడం ఎప్పుడూ వాటితోనే కాలక్షేపం చేయడం మూలంగా మనందరం వ్యక్తిగా బాగుంటూ మనతో పాటు మనం సమస్త సుఖనోభవంతో అనుకుంటాం కాబట్టి తద్వారా లోకంలో రాబోయేటువంటి సమస్యలని కూడా తగ్గే అవకాశం వస్తుంది అందువలన అందరూ కూడా మన బాధ్యత అనుకోవాలి ఇది లోకం ప్రతి వ్యక్తి కూడా నా వరకు బాగుండాలని పూజ చేయడం వాళ్ళు సమాజం కూడా బాగుండాలని పూజ చేయాలి అందులో భాగంగా ఈ మార్గశిరమాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఈ రాబోయే కాలం అంతా కూడా సుఖంగా జరగాలి రాబోయే సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో ఇంకా మరి ఈ చాతుర్గ్రహ కూటమి చెప్పాను ఏకరాశో యథాయాంతి చత్వార పంచ ఖేచరాహ చవరో రాష్ట్రనాశాయ నాశాయ హి పంచ జగత్రేమని చెప్పి శాస్త్రం నాలుగు గ్రహాలు ఒక రాశిలో కనుక చేరుతూ ఉంటే అది దేశారిష్టంలో చాలా పెద్ద దోష దేశారిష్టం అది చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది అంతేకాదండి శని ఉన్న రాశికి మూడో ఇంట్లో గురువు కనుక ఉంటే ఇనశవును త్రిషడాయ త్రిషడా గతేర గురవు వింధ్యాత్రి వంకయోర్మతిహే పతంధి శవకోటయ అని చెప్పేసి ఒక శాస్త్రవాక్యం ఉంది శనికి మూడో ఇంట్లో గురువు ఉండగా ఆ సంవత్సరం అంతా కూడా మరి జనాభా ఎక్కువ మంది మరణించే అవకాశాలు ఉంటూ ఉంటాయి రోగాలు బాగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనకి భగవంతులు అనుగ్రహిస్తే తగ్గే అవకాశం ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇది నా బాధ్యత అనుకుని ఈ మాసం అంతా కూడా విష్ణునామస్మరణ విష్ణు యొక్క ఆరాధనను చేయాలి విష్ణు యొక్క పూజను చేయాలి మరి భాగవద్ది వినాలి భగవద్గీత ని పారాయణ చేయాలనే విషయాల మీద శోధన చేయండి ముప్పై రోజులు కేవలం కేటాయించండి తద్వారా మీరే నిత్యం పారాయణ చేసే అవకాశం వస్తుంది రాబోయే సంవత్సరంలో జరగబోయేటువంటి దుష్పరిణామాలన్నింటినీ కూడా మనం తొలగించుకుని సుఖంగా జీవనం చేసే అవకాశం వస్తుంది ఎవరికి వారు మీ మీ ఇష్టదైవాన్ని లోకం బాగుండాలని ప్రార్థిస్తూ ఈ మార్గశిరమాసాన్ని పవిత్రమైనటువంటి ఈ మార్గశిరమాసాన్ని విష్ణునామస్మరణ విష్ణునామస్మరణతోనే కాల్యక్షేపం చేయడం ఈ వాట్సాప్లు ఆపేసేయండి ఈ నెల రోజులు చక్కగా మీరు వ్యాపారం ఉద్యోగం చేసుకుంటూ మిగతా సమయమంతా కూడా భగవన్ నామం కోసం కేటాయించండి వృధా కాలక్షేపాలు చేయకండి స్వస్తి